ప్రకాశం జిల్లా లంకోజనపల్లి గ్రామంలో గల పాల కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించారు. కొందరు పాల వ్యాపారులు కొన్ని రసాయనాలతో కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు గ్రామంలోని పలు పాల కేంద్రాల్లోని పాల క్యాన్ల నుండి పాలు శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించడం జరిగిందని తెలిపారు. శాంపిల్స్ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాత కల్తీ జరిగిందని తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓవైపు కరోనాతో బాధపడుతుంటే కొందరు పాల వ్యాపారులు కృత్రిమంగా పాలను తయారు చేస్తూ ప్రజల యొక్క ప్రాణాలను సైతం గాల్లో కలుపుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరుకుంటుందని తెలియజేశారు. ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. యూరియా తెలుపు రావడానికి కలుపుతున్నారు, నురుగు రావడానికి సబ్బు కలుపుతున్నారు. ఎక్కువగా క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయంటే కారణం పాలు. మనం నిత్యావసరంగా వాడేది ముఖ్యంగా రైస్ తర్వాత తీసుకునేది ఒక పాలే. ఆ పాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారాలు చేస్తా, అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటా, ఈ కొవ్వు శాతం పెంచుకోవడానికి ఆయిల్ కలిపి దానివల్ల ఒక 10 రూపాయల కోసం ప్రజారోగ్యాలు వాళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలే కరోనా దానికి తోడు ఈ కల్తీ తోడైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవుతుంది. కాబట్టి మీరు తాగేటప్పుడు, ప్రజలు పాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు టెస్ట్ చేయండి. జిగడ జిగడగా ఉన్నా కానీ లేదా ఏదన్నా నీళ్లులాగా ఎక్కడ పెడితే ఒక 2-3 టెస్టులు ఉంటాయి, ఈ ల్యాబొరేటరీలో మాత్రమే చేయగలం. వీళ్ళు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రజలను మాత్రం కొద్దిగా పాల విషయంలో, నీళ్ల విషయంలో, ఆహార విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఆరోగ్య శాఖ వారు తెలుపుతారు. ఈ విధంగా ప్రజలు